ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో కాజీ నారాయణ ఇన్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ స్టేట్ వరంగల్ మనకి అడ్మిషన్ సంబంధించి సో బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ ఎమ్ఎల్టీ కోర్సెస్ సంబంధించి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంతవరకు వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఫస్ట్ మనకి అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇచ్చారు సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి సో అడ్మిషన్ టు బిఎస్సి పోస్ట్ బేసిక్ నర్సింగ్ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ లిస్ట్ ఇది సో ఇక్కడ మీరు చూడొచ్చు సీరియల్ నెంబర్ వన్ అండ్ రోల్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ క్యాటగిరీ లొకేషన్ బిహెచ్ అండ్ ఇవి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో వన్ టూ ఎంతమంది అప్లై చేశారంటే సీరియల్ నెంబర్ వన్ అంటే ఇక్కడ మనకి సో ఫస్ట్ ర్యాంక్ అన్నమాట సో ఇలా మనకి టోటల్గా చూస్తే ఎండ్ ఆఫ్ ది లిస్ట్ చూస్తే కనుక చూస్తే మనకి ఎయిట్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే అప్లై చేస్తున్నారు ఓవరాల్గా మీకు ఇది సీరియల్ నెంబర్ ఎయిట్ థర్టీ ఫైవ్ సో ఇక్కడ వరకు మీరు సీరియల్ నెంబర్ అయితే చూడండి సీరియల్ నెంబర్ వైజ్ అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కాల్ చేస్తారు సో లిస్ట్ మన ఎవరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి ఎక్కడ అటెండ్ అనేది కూడా మనం కంప్లీట్గా చూద్దాం ఫస్ట్ ఈ లిస్ట్ అయితే చూడండి ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదైతే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఓకే నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ చూస్తే బీఎస్సీ నర్సింగ్ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ చూసాం ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ వన్ అంటే ర్యాంక్ నెంబర్ వన్ అలా అయితే మీకు అనుకోవచ్చు బట్ అవి అయితే ర్యాంక్స్ కాదు సో మెరిట్ వేస్ చేసుకుని అప్లైడ్ లిస్ట్ ఇది ఇది సో వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఫస్ట్ ఓన్లీ ఇది మీకు అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ మాత్రమే ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది పేజ్ చూస్తే లాస్ట్గా ఎంతమంది అప్లై చేశారన్నది చూస్తే మనకి లాస్ట్ ఎయిటీ ఫైవ్ పేజెస్ అయితే ఉంది టోటల్గా పిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అయితే అప్లై చేశారనమాట టోటల్ సో అలాగే మనకి ఎంఎల్డీ కోర్స్ ఎమ్మెల్టీ కోర్స్ లిస్ట్ కూడా ఉంది ఇక్కడ సో ఎమ్మెల్టీ కోర్స్ లిస్ట్ చూస్తే మనకి సో ఇది కూడా వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మెంబర్స్ అయితే అప్లై చేశారు ఎమ్మెల్టీ సో ఈ లిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి సో బీపీటీ చూద్దాము సో అప్లైడ్ బీపీటీ క్యాండిడేట్స్ లిస్ట్ చూస్తే సో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అయితే ఇది బీపీటీ అప్లై చేశారు సో ఈ లిస్టులో అయితే మీరు చెక్ చేసుకోండి ఇది ఇండివిజువల్గా అప్లికేషన్స్ తీసుకున్నారు కదా సో ఇందులో రిపీట్ అయిన వాళ్ళు ఒక కోర్సులో ఉన్న వాళ్ళు మళ్ళీ వేరే కోర్సులో కూడా ఉండొచ్చు ఒకసారి మీరు అన్ని కోర్సెస్లో ఏదైతే మీరు కోర్స్ అప్లై చేస్తారో ఆ కోర్సుకు సంబంధించిన లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు నేమ్ అందులో ఉందా లేదా చెక్ చేసుకుని సీరియల్ నెంబర్ ఎంత చూసుకోండి సో సీరియల్ నెంబర్ బేస్ చేసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి కోర్స్ వైజ్ బేస్ చేసుకుని కూడా సో మీకు లింక్ వీటికి సంబంధించిన లిస్ట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేయండి ఫస్ట్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఏదైతే బైపీటీ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ టూ ఇయర్స్ డిగ్రీ వీటికి అప్లై చేస్తున్నారు ఈ ఫోర్ కోర్సెస్కి సో వాళ్ళది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నమాట ఫస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్ సో వెరిఫికేషన్ మళ్ళీ జరగదు ఒకసారి జరుగుతుంది అప్లైడ్ క్యాండిడేట్స్ అందరూ మరియు వెరిఫికేషన్కి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది మనకి సెంటర్స్ వచ్చి మీకు వెరిఫికేషన్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ జేఎన్ టు హెచ్ కూకట్పల్లి జేఎన్ టు హైదరాబాద్ ఉంది కూకట్పల్లి ఒకటి నెక్స్ట్ సెకండ్ నుంచి ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్ ఉస్మాని సింగ్ క్యాంపస్ హైదరాబాద్ మనకి ప్రొఫెసర్ జీరామ్ రెడ్డి సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఉంటుంది ఈ టూ సెంటర్స్ ఇచ్చాడు టూ సెంటర్స్లో ఎక్కడ అటెండ్ అవ్వాలనేది మనం చూద్దాం సో ఇక్కడ చూస్తే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒక మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు సో అప్పుడైతే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చూడొచ్చు ఫస్ట్ ఇప్పుడు అయితే ఓన్లీ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మాత్రమే ఓకే సో నెక్స్ట్ మనకి వెన్యూ డీటెయిల్స్ చూస్తే మీకు ఎవరు ఏ కోర్స్కి అటెండ్ అవ్వాలి ఏ డేట్ అటెండ్ అవ్వాలి సో వెన్యూ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆఫ్ జే ఇన్ టు హెచ్ కుకట్పల్లి హైదరాబాద్ సో జే టు హెచ్ కోకట్పల్లి హైదరాబాద్లో బీపీటీ కోర్స్ వాళ్ళు అటెండ్ అవ్వాలి కోర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బీపీటీ వాళ్ళు జేఇన్ టు హెచ్ హై అటెండ్ అవ్వాలి సో డేట్ వచ్చి వన్ టూ టూ ట్వంటీ వన్ ఫిబ్రవరి ఫస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో అలా మీకు సీరియల్ నెంబర్స్ చూసారు ఇక్కడ సీరియల్ నెంబర్ ఇన్ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ సో అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫస్టే చూపించాను కదా మీకు ఎందుకంటే ఇదే మీకు సీరియల్ నెంబర్ అక్కడ మీకు ర్యాంక్ అయితే ఏదైతే చెప్పానో వన్ టూ ఎంతమంది అప్లై చేశారని లిస్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ తారీఖు వన్ టూ ఫైవ్ ట్వంటీ మెంబర్స్ని అయితే పిలిచారనమాట సో సీరియల్ నెంబర్ బీపీటీ కోర్స్ లిస్ట్లోకి వెళ్ళాలి మీరు సో ఇది బీపీఎస్సీ బీపీటీ కోర్స్ లిస్ట్ ఇది ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ మీకు అలాగా సో ఎంతవరకు పిలిచారంటే మనకి వన్ టు ఫైవ్ ట్వంటీ మెంబర్స్ అయితే మీకు ఫస్ట్ ఫిబ్రవరి పిలిచారు సో టైమింగ్స్ కూడా ఇచ్చారు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎంకి మీరు రిపోర్ట్ చేయాలి వన్ టు హండ్రెడ్ వాళ్ళు సో హండ్రెడ్ టు హండ్రెడ్ వన్ టు టూ హండ్రెడ్ వాళ్ళు టెన్ థర్టీ అలాగే టూ హండ్రెడ్ వన్ టు త్రీ వన్ వచ్చి త్రీ టెన్ వరకు ట్వెల్వ్ థర్టీ పిఎం అండ్ మీకు త్రీ లెవెన్ నుంచి ఫోర్ ట్వంటీ వరకు టూ థర్టీ పిఎం అండ్ ఫోర్ ట్వంటీ వన్ టు ఫైవ్ ట్వంటీ ఫోర్ పిఎం అసలు మీకు షెడ్యూల్ అయితే ఇచ్చారు టైం టు టైం ఈ టైం వెళ్ళినా మీరు అటెండ్ అవ్వాల్సి టైం కంటే ముందే మీరు అక్కడ వెరిఫికేషన్ సెంటర్లో ఉండాలి ఓకే సో మనకి నెక్స్ట్ సెకండ్ ఫిబ్రవరి చూస్తే ఫైవ్ ట్వంటీ వన్ సీరియల్ నెంబర్ నుంచి వన్ థౌసండ్ ఫార్టీ మెంబర్ వరకు పిలిచారు సీరియల్ నెంబర్ అండ్ త్రీ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ చూస్తే మనకు వన్ థౌసండ్ ఫార్టీ వన్ నుంచి లాస్ట్ వరకు అయితే కాల్ చేయడం జరిగింది సో ఓకే మీకు ఆల్ క్యాండిడేట్స్ అనమాట ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్ కెన్ అటెండ్ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ పెర్సన్ సో ఎవరైతే పెర్సన్ అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ ఉండాలి విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇది బీపీటీ కోర్స్ సంబంధించి జేఎం టు హెచ్ కోకట్పల్లి షెడ్యూల్ డేట్ అండ్ టైం సో నెక్స్ట్ మనకి బీఎస్సీ ఎంఎల్టీ చూస్తే జేఎం బీఎస్సి ఎమ్మెల్టీ కూడా మనకి జేఎన్ టు హై హైదరాబాద్ కోకట్పల్లి సో ఇక్కడే జరుగుతుంది సో డేట్స్ వచ్చి మనకి ఫోర్త్ ఫిబ్రవరి అనమాట ఓకే ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ సో సీరియల్ నెంబర్ వన్ టూ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్త్ ఫిబ్రవరి జరుగుతుంది ఫిఫ్త్ ఫిబ్రవరి వచ్చి ఫైవ్ థౌజండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ వన్ నుంచి థౌజండ్ వరకు అలాగే సిక్స్త్ ఫిబ్రవరి వచ్చి థౌజండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు జరుగుతుంది ఓకే ఇది జేఎన్ టూ హైదరాబాద్ కూకట్పల్లి హెచ్ కూకట్పల్లి హైదరాబాద్లో బిఎస్ఎంఎల్టీ జరుగుతుంది ఫోర్త్ నుంచి ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ కోర్స్ మనకి సెకండ్ వెన్యూ చూసుకుంటే ప్రొఫెసర్ జీరామ్ రెడ్డి సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీఆర్ఆర్సీ డియూనికి ఓయూ క్యాంపస్ కోస్ ఉస్మానియా క్యాంపస్ హైదరాబాద్ వచ్చి మీకు బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ వాళ్ళు ఈవెన్యూకి వెళ్ళాలి సో ఈ క్యాంపస్ హైదరాబాద్ పీజీఆర్ఆర్స డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది కదా అక్కడికి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు బీఎస్సీ ఫోర్ ఇయర్స్ నర్సింగ్ డిగ్రీ లిస్ట్ అయితే చూసుకోండి ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ మనకి టోటల్గా త్రీ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అప్లై చేశారు కదా వీళ్ళంతా మీరు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి సో ఇక్కడ థర్టీ ఫస్ట్ అంటే మనకి రేపే మీకు బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో రేపే మీరు కౌన్సిలింగ్కి కౌన్సిలింగ్ అంటే మనకి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓన్లీ వెరిఫికేషన్ చేసి మీ సర్టిఫికేట్స్ అయితే మీకు రిటర్న్ చేస్తారు సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వెరిఫికేషన్ చేయించుకొని తెచ్చుకోవాలి అంతే ఓకే దీని తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి సో అది మీరు ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయాలి ఓకే సో థర్టీ ఫస్ట్ చూస్తే మనకి వన్ టూ ఫైవ్ ఎయిటీ సీరియల్ నెంబర్ వరకు ఇచ్చారు థర్టీ ఫస్ట్ అంటే రేపే సో థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ ఫస్ట్ ఫిబ్రవరి చూస్తే మీకు ఫైవ్ ఎయిటీ వన్ నుంచి వన్ థౌజండ్ వన్ సిక్స్టీ అండ్ సెకండ్ ఫిబ్రవరి చూస్తే మీకు వన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ నుంచి వన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ వరకు అండ్ ఫిబ్రవరి థర్డ్ చూస్తే వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ నుంచి టూ థౌజండ్ త్రీ ట్వంటీ వరకు అలాగే ఫోర్త్ చూస్తే ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు సో అలాగే ఫైవ్ ఫిఫ్త్ ఫిబ్రవరి చూస్తే త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ వరకు పిలిచారు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వన్ సీరియల్ నెంబర్ నుంచి సో సిక్స్త్ ఫిబ్రవరి చూస్తే త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే కాల్ చేయడం జరిగింది సో ఇది షెడ్యూల్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఫోర్ఎస్ డిగ్రీ వాళ్ళు మీతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు అటెండ్ అవ్వాలి బీఎస్సీ నర్సింగ్ ఫోర్ డిగ్రీ కోర్స్ అట్ ఓయూ క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్ హైదరాబాద్ అయితే మీరు అటెండ్ అవ్వాలి సో రేపటి నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది డేట్స్ అయితే మీరు చూసుకోండి టైం కూడా చూసుకోండి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎంకే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫర్ టూ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ప్రొఫెసర్ జిరామరెడ్డి సెంటర్ పీజీఆర్ఎస్సిటీ ఓఈ క్యాంపస్ హైదరాబాద్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో డేట్స్ వచ్చి మీకు సెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ సీరియల్ నెంబర్ వన్ టూ ఫోర్ ట్వంటీ సో మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చూసాం కదా లిస్ట్ లిస్ట్ అయితే ఇది ఎయిట్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే అప్లై చేస్తున్నారు సో లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ స్పేస్ చేసుకుని మీరు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో సెవెంత్ ఫిబ్రవరి వన్ టూ ఫైవ్ ఫోర్ ట్వంటీ అటెండ్ అవుతారు ఎయిత్ ఫిబ్రవరి వచ్చి మీకు ఫోర్ ట్వంటీ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అటెండ్ అవుతారు సో ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట ఓసీ బీసీ ఎస్టీ అన్ని కేటగిరీస్ ఎవరైతే అప్లై చేసే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళంతా వెరిఫికేషన్కి వెళ్ళాలి సో అక్కడ మీరు డేట్ అండ్ టైం చూసుకుని ఆ డేట్ అండ్ టైం కల్లా మీరు అటెండ్ అవ్వాలి ఒక వెరిఫికేషన్కి ఓకే రెండు వెన్యూస్ ఉన్నాయి ఏ కోర్స్కి ఎక్కడ వెళ్ళాలని మనం కంప్లీట్గా చూసామో అది చూడండి ఆ డేట్ అండ్ టైం చూసుకుని కరెక్ట్గా ఆ బేస్ చేసుకుని ఏ వెన్యూకి వెళ్ళాలో చూసుకొని ఏ కోర్స్ వాళ్ళు వెళ్ళండి ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు వీళ్ళని మళ్ళీ చూసి మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ ఇంకొకసారి చూడండి సో వెన్యూ అయితే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది సో పీడబల్యూటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ విత్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ఎవల్యూషన్ ఆఫ్ పీడబ్ల్యూడి ఎలిజిబిలిటీ బై ది మెడికల్ బోర్డ్ ఆఫ్ కాన్స్టిట్యూటెడ్ బై కేఎన్ఆర్ ఇచెస్ సో వీళ్ళైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళు జేఎన్ హైదరాబాద్ కుక్కట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సిక్స్ టు టూ థౌసండ్ ట్వంటీ వన్ సిక్స్త్ ఫిబ్రవరి మార్నింగ్ టెన్ ఏఎం ఫర్ ఆల్ కోర్సెస్ అన్ని కోర్సెస్ బేస్ నర్సింగ్ ఫారెస్ట్కి అండ్ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్ ఎంఎల్టీ అండ్ పోస్ట్ బిఎస్ బిఎస్ నర్సింగ్ సంబంధించి పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ మాత్రం మీరు సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్కి మీకు వెరిఫికేషన్ అయితే ఇక్కడ పీడబల్యూటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవల్యూషన్ అయితే మీకు ఇక్కడ జరుగుతుంది సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ అక్కడ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఇది మీకు ఓవరాల్గా షెడ్యూల్ చూస్తే వెరిఫికేషన్ మీరు ఏం తీసుకెళ్ళాలి అనేది మనం చూస్తే కనుక ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ఇన్ పెర్సన్ ఎవరైతే అప్లై చేస్తారో ఆ పెర్సన్ అయితే ఉండాలి ప్రాక్సీస్ ఆర్ నాట్ పెర్మిటెడ్ కస్టోడియన్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పెర్మిటెడ్ సో మనకి కస్టోడియన్ సర్టిఫికేట్స్ ఏమి పర్మిట్ చేయరు సో ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకే సో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు మనకి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో అండ్ మెమోరండ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము తీసుకెళ్ళాలి అలాగే టీసీ అదే ఇంటర్టీసీ లేకపోతే మీరు ఏ కోర్స్ అయితే ఇచ్చేస్తారో లాస్ట్ ఆ కోర్స్ టీసీ తీసుకెళ్ళాలి సో స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి సో అలా మనకి లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో వీళ్ళంతా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీకు ఆధార్ కార్డు కూడా ఉంటుంది సో ఆధార్ కార్డు కూడా కంపల్సరీ తీసుకెళ్లారు టోజ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇది మీకు తెలంగాణ స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు వేరే స్టేట్స్లో చదివిన వాళ్ళకి అయితే ఇది అవసరం అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ సో ఇన్కమ్ ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు సో వాళ్ళకి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి ఆల్ అదర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మెన్షన్ ఫర్ ఈచ్ కోర్స్ సెపరేట్లీ సో అది మీరు రెండు మూడు కోర్సులకు అప్లై చేసి ఉన్నారు కదా సో ఏ కోర్సుకి అప్లై చేసారో ఆ కోర్స్కి మీరు అక్కడ ఒకసారి సెట్ ఆఫ్ జిరాక్స్ ఇవ్వాలి ఇంక వేరే చోట మళ్ళీ వేరే కౌన్సిలింగ్ ఉంటే వేరే కోర్స్ కూడా అప్లై చేస్తే అక్కడ కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సో సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఇవ్వాలి అలాగే ఒరిజినల్స్ కూడా చూపించాలి ఓకే సో దీంతో పాటు మీరు అప్లైడ్ అప్లికేషన్ కూడా ఉంటుంది కదా సార్ మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్ అలాగే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకెళ్ళండి వన్ ఆర్ టూ సో మీకు అవి కూడా మ్యాక్సిమం అడిగే అవకాశం ఉంటుంది సో ఇది మనకి కొత్తగా ఇన్ఫర్మేషన్ సంబంధించి షెడ్యూల్ అయితే పోస్ట్ ఫేస్కి నర్సింగ్ అండ్ బీఎస్ఎన్ఆర్సింగ్ ఫారెస్ట్ డిగ్రీ అండ్ ఎమ్ఎల్టీ అండ్ బీపీటీ కోర్సుకి సంబంధించి అప్లైడ్ క్యాండిడేట్స్ అయితే మీరు కంపల్సరీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు సో వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా షెడ్యూల్ సంబంధించి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గుడ్ డే